हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फर्स्ट टाइम मैं वीडियो चूसे वाले सब्सक्राइब चेंडी बेल आइकन क्लिक चेंडी अपने मन कावल्स ने वीडियोस नोटिफिकेशन द्वारा अंदुताई लाइक चेंडी शेयर चेंडी स्किप चेकुंडा कंटिन्यू का चूडंडी। ओके फ्रेंड्स नेनु वीट नूडिल्स चेस्तुन्नानु चाला चाला टेस्टीगा उंटायि बयट मसाला प्याकेट वाडकुंडा ओन्ली मनमु वीट नूडिल्स तेच्चुकोनी प्लेन नूडिल्स ई विधंगा चाला टेस्टीगा रेडी चेसुकोवच्चु। चूडंडी वीट नूडिल्स ई विधंगा उन्नायो। ఇప్పుడు మనము రెడీ చేసుకోవడానికి ఫస్ట్ pan లో వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైన ఆయిల్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోండి। అంతలోపు ఈ నూడిల్స్ ని సెపరేట్ గా చేసుకుందాము। 2 పీసెస్ గా బ్రోక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఈ నూడిల్స్ లో మనము కలియ పెట్టకుండా అలాగే వేసి ఒక 3 మినిట్స్ గాని 4 మినిట్స్ గాని అలాగే ఉంచేసేయండి। అప్పుడే అలా ఉంచడం వల్ల మనకి బాగా కుక్ అవుతాయి। ఆ తర్వాత మనము ఒక 4 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత వీటిని తీసేసి జల్లెడ గరిటెతో తీసేసి చల్లని వాటర్ తీసుకొని బాణాలిలో అందులో ఈ నూడిల్స్ ని వేసి ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచాలి। అప్పుడు మనకి చాలా నీట్ గా పొడి పొడిగా మనకి ఈ నూడిల్స్ అనేటివి తయారయ్యాయి। చూడండి ఈ విధంగా తయారైన తర్వాత వీటిని సెపరేట్ గా బౌల్ లోకి పెట్టేసుకోవాలి। వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత కర్రీ లీఫ్ వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలియ పెట్టుకోండి। ఈ వెల్లుల్లిపాయల్ని 4 రెమ్మలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి। నేను ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాను। ఆ తర్వాత ఆనియన్స్ వేసాను। ఇవి ఎక్కువగా వేపాల్సిన అవసరం ఉండదు, మనకి లైట్ గా వేపుకుంటే సరిపోతుంది। ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోనే క్యాప్సికం కూడా నేను తరిమి పెట్టుకున్నాను। ఇది కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది। క్యాబేజ్ కూడా ఒక 1/2 కప్పు వేసుకున్నాను, చిన్నగా తరిమి పెట్టుకున్నాను। క్యారెట్ కూడా వేసుకోవాలి। మీకు ఇష్టమైన వెజ్జెస్ వేసుకొని రెడీ చేసుకోండి। ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇందులోనే నేను పసుపు 1/2 టేబుల్ స్పూన్ సారీ 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకున్నాను। ఆ తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా మనము సరిపడంత salt వేసుకొని ఆ తర్వాత ఇందులో చివరగా ఒక medium size tomato ముక్కలు తీసుకొని బాగా వేపుకోండి। ఇప్పుడు ఒక 2 minutes పాటు అలాగే ఉంచేసి తీసేయాలి। ఇప్పుడు stove ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఈ noodles ని మనము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మసాలాలో కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోండి। చూడండి ఈ విధంగా మనం ఇంట్లోనే ప్లేన్ నూడిల్స్ తెచ్చుకొని ఈ విధంగా ఎటువంటి మసాలాస్ కానీ సాస్ కానీ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే సింపుల్ గా ఈ మసాలాతో చూడండి ఎంత సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు। పిల్లలు కూడా ఎంత ఆరోగ్యంగా ఎంత టేస్టీగా టమాటో సాస్ తో మాత్రమే సర్వ్ చేసుకోవచ్చు। ఇందులో సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు। ఈ మసాలాస్ ఇందులో బాగా కలుపుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది।
మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి. ఇప్పుడు మనము ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా మనకి ఈ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు కావాల్సిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.